నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బతకాలంటే ప్రతి ఒక్కరూ బస్సుల్లో ప్రయాణించాలన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. ఆర్టీసీని బతికించేందుకు మార్చి వరకు తాను బస్సుల్లోనే ప్రయాణిస్తానన్నారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ఆర్టీసీ విలీనం సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. సంస్థను ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే కేసీఆర్ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న సీఎం మాట ఎక్కడా అమలు కావడం లేదన్నారు. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి బస్సులో వెళ్లారు మంద కృష్ణ. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవడానికి, ఆర్టీసీ నష్టాలను తగ్గించడానికి, ఆర్టీసీలోనే ప్రయాణం చేయాలనే ఒక ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పీఎస్ నిర్ణయం తీసుకున్నది. ఇది మార్చి 8 హైదరాబాద్లో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యుద్ధభేరి మహాసభ జయప్రదం చేసేంతవరకు ప్రతిరోజు మేము ఆర్టీసీలోనే మేము ప్రయాణం చేస్తాం. అంతవరకే కాకుండా రాబోయే రోజుల్లో మొత్తం ప్రతి నెలలో 2 నుంచి వారం రోజుల పాటు ప్రైవేట్ వ్యక్తిగతమైన వాహనాలు ఉన్నా కూడా ఆ వాహనాలన్నిటినీ సొంత వాహనాలను కూడా పక్కకు పెట్టి ప్రతి నెల 2 రోజుల నుంచి వారం రోజుల పాటు మేము ఆర్టీసీలోనే ప్రయాణం చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తూ, ఆర్టీసీని బతికించడానికి, ఆర్టీసీని భవిష్యత్తులో ప్రభుత్వంలో విలీనం చేసుకునే ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి తెలంగాణలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్టీసీని కాపాడే దిశగా ఆర్టీసీలోనే ప్రయాణాలు చేయాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను.